కూడా సహకరిస్తారు కాబట్టి ఈజీ కేక్ పాప్ ఆయన భీమవరం ఎలా ఉంటుంది చాలా గమలేనుగా గెలిచారు. రైట్, భీమవరం జనసేనది. రైట్, నెక్స్ట్ ఉంగుటూరు నియోజకవర్గం. ఇక్కడ పుప్పాల శ్రీనివాస్ అలియాస్ వాసుబాబు మీ సామాజిక వర్గం అండ్ పచ్చమట్ల మీ బంధువా వాసుబాబు గారు, ఓకే, అండ్ పచ్చమట్ల ధర్మరాజు ఎలా ఉండవచ్చు ఇక్కడ పోటీ? సార్, ఉంగుటూరు కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి అక్కడ ఇన్ఛార్జ్గా ఎవరు లేరు. మన బొల్చెట్ శ్రీనివాస్ గారు మీతో వల్లే బాధ్యత తీసుకుని, ఎందుకంటే అది కాపులు కాన్స్టిట్యూన్సీ, రాజులు ఎవరితో కాదు. వట్టి వసంత కుమార్ గారు కాన్స్టిట్యూన్సీ ఉంటాయి. వట్టి వసంత కుమార్ గారు టెక్నికల్ గా కూడా కాపులే మొదటి నుంచి ఎమ్మెల్యే. వట్టి వసంత కుమార్ గారు అందరూ కూడా కాపులే, అక్కడ ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా ఇప్పుడు చేస్తారు. అక్కడ ఇన్ఛార్జ్ గా ఎవరు లేదు అని చెప్పన్నాను. ధర్మరాజు గారు నేను బాధ్యత, ఆయన ఫిష్ ఎక్స్పోర్ట్స్ సార్, మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరితో బాగుంటాడు, రాజుల కమ్యూనిటీ. నేను బాధ్యత తీసుకుంటాను, నాకు ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వాలి నేను కాదు, నేను పార్టీతో కూడా పనిచేస్తాను. ఎలక్షన్ రోజున ఉన్న అవకాశాన్ని బట్టి, అప్పుడున్న అలయన్స్ ఈక్వేషన్స్ బట్టి అవకాశం ఉంటే చూడండి అని చెప్పాడు, మొదట్లో చెప్పాడు ఆయన. అది మన బొల్సెట్ గారు మిగతా వాళ్ళు బొల్సెట్ శ్రీనివాస్ మిగతా వల్ల ప్రమోట్ చేశారు ఆయన ఇన్ఛార్జ్ ఇవ్వమని చెప్పి. ఆ విధంగా ఇన్ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి పని చేసుకోవటం, ప్రతి చోట ప్రతి ఏరియాలో అర్థం కలుపుకోవటం, పని చేసుకోవటం, పార్టీ సంబంధించిన బ్యానర్లు ఇచ్చడం, ఇన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. మరి అది పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన రాజులు కమ్యూనిటీ నుంచి అన్ని పొలాలను కూడా పరిగణలో తీసుకోవాలి కదా, అన్ని పొలాలు తీర్చారో లేదో చూసుకోవాలి కాబట్టి. మరి క్యాస్ట్ ఈక్వేషన్స్ లో చూసుకున్నారు ఎట్లా ఇచ్చారు. కానీ మొదట్లో నియోజకవర్గంలో చాలా ఎదురు తిరిగారు. కాపుల నియోజకవర్గంలో రాజులు తీసుకొచ్చి అంతగట్టేరింది. ఇంకెవరికన్నా ఇవాడు పుప్పాల శ్రీనివాస్ అని వాసుబాబు బ్రదరే, అతను మొదటి నుంచి జనసేనకు వస్తాను అన్నాడు. కానీ చివరి నుంచి ఆయన ఏందో మరి వెనక్కి ముందుకు ఊగాడు ఆయన. అది ప్రజలు కొంత దేనికి కాపులు చూస్తే బాగుండేది కదా అని చెప్పండి, ప్రజలు అసంతృప్తి వచ్చింది. కానీ వాసుబాబు గారు చాలా సౌమ్యుడు, మామూలుగా అయితే చాలా మంచి వ్యక్తి, అందరితో బాగుంటాడు. అట్లాంటి వాసు గారు మరి పార్టీ ప్రభావమో పార్టీ ప్రోత్సాహం తెలియదు కానీ అందరితో గొడవలు, కంట్రోవర్సీస్, తనతో గట్టిగా మాట్లాడడం, ఇబ్బంది పెట్టడాలు, ఇవన్నీ కూడా చాలా అతనికి బాగా దగ్గరకుండా పనిచేసిన వాళ్ళు కూడా అతనికి దూరం అయిపోయి, ఎదురు తిరిగి అతను దూరం అయిపోయి ఈ రోజున జనసేన పార్టీకి పనిచేశారు, ఊటూరు కాల్చేసి. సో ఈ లాస్ట్ 10 రోజులు 15 రోజులు 20 రోజుల్లో ఊటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆయన రాజుల కమిటీ వచ్చిన ధర్మరాజు గారిని ఓన్ చేసుకున్నారు. ఈయన కూడా ఆయన ఎలక్షన్ వరకు ఆయన జాగ్రత్తగా అన్ని ఏరియాస్ లో తిరగటం, అందరూ పెద్దలందరినీ కూడా కమిటీ పెద్దలందరూ కలుపుకోవటం, కాన్సెన్స్ జాత పోట చేసుకోవడం, ఇవన్నీ చేశారు కాబట్టి అసలు టఫ్ ఫైటే. వాసుబాబు ఇచ్చి టఫ్ ఫైటే, కానీ వాళ్ళ చేతుల చేసుకుంది 5 ఏళ్లలో వాళ్ళు చేసుకున్న పొరపాట్ల వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఐవీసీపీ ఓడిపోతుంది, ధర్మరాజు గారే గెలుస్తుంది. రైట్, మీ అంచనా ప్రకారం అక్కడ జనసేన గెలుస్తుంది అని చెప్పి, బంధువు అయినా మీరు ఆయనకి ఎడ్ చూపించలేదు, వాస్తవంగా అక్కడ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించారు కాబట్టి వాస్తవం మీరు అనుకున్నది, మీ అభిప్రాయం మీరు చెప్పారు. కానీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి బీజేపీ నర్సాపురం, ఉంగుటూరు కూడా నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ దాదాపుగా, అక్కడ ఈవెన్ బీజేపీ కూడా ఎంపీ కూడా మంచి ఓట్లు, బ్రహ్మాండమైన ఓట్లే వస్తాయి. రైట్, అంటే కొన్ని సర్వే సంస్థలు అక్కడ వైసీపీది ఉంగుటూరు అని చెప్తున్న పరిస్థితి మరోసారి వాసుబాబు వాస్తవానికి చెప్తారండి. నేను చెప్తున్నాను కదా, కాపు కాన్సెన్సీని తీసుకెళ్లి రాజులు గొప్ప చెప్తే సర్వేలు అట్లాగే కనపడుతుంది. రైట్, కానీ పుప్పాల వాసు గారు ప్రజలందరూ ఆదరించి గెలిపించిన వ్యక్తి, అంతకుముందు ఓడిపోయాడని మళ్ళీ గెలిపిస్తే ఆయన కాన్సెన్సీలో ప్రజలతో తన మాట్లాడటం కానీ కూర్చోటం కానీ వాళ్ళతో ఎవరో ఇళ్ళకెళ్ళి వాళ్ళతో ఫ్రీగా ఉండటం కానీ రాజకీయాలు అవసరం కదా. పుప్పాల వాళ్ళు వాళ్ళ కోళ్ళ, వాళ్ళ సొంత ఊరు కోళ్ళ, జమీందారు కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, వాళ్ళ నాయనమ్మ గారు, చిన్న నాయనమ్మ గారిని మా తాతయ్య గారు చేస్తున్నారు. మీరు మనం జమీందారు అవని, ఎవరు ఏమైనా పెద్ద కుటుంబాలు అవని రాజకీయాల్లో ప్రతి వ్యక్తిని ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూర్చోవాలా, కాఫీలు తాగాల, ఇవన్నీ రాజకీయాల్లో బేసిక్ విధానం. ఇది ఇష్టం ఉన్నా లేకపోయినా బంగారం పంచినా ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయరు. మా కదా బాపురాజు గారు ఉన్నారు, కనుమూరు బాపురాజు గారు, ఎక్కడో చెట్టు మీద ఎక్కి కళ్ళు తీస్తున్నాడు, ఏదో కొట్ట ఎత్తా బాగున్నావు అంటాడు. ఏమి ఇచ్చేది తెలియదు, ఆయన సోల్ అయిపోద్ది, నన్ను కానీ పేరుతో పిలిచాడయ్యా బాపురాజు గారు అని చెప్పి ఆనందపడిపోయి ఓటీసేస్తాడు. ఇది రాజకీయాల్లో మొదటి మెట్టు. అది మా కాపులు ఈ రోజు కూడా తెలుసుకోవట్లే, ఏకదింత సుల్తాన్ అంటారే, ఒక రోజు రాజు అని చెప్పాలంటే ఒకసారి అధికారం ఎమ్మెల్యే అయిపోగానే వీరికి భూమి మీద కాలు భూమి నిలబడు ఆకేశాలు తేలుతారు. రైట్, నెక్స్ట్ టర్మ్కి వచ్చేటట్టు జనాల్లో ఓట్లు. రైట్ రైట్, మీ అంచనా ఉంగుటూరు జనసేనదే అని చెప్పి, సో అక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్